హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోస్లో మనము ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి ఇంపార్టెంట్ వీడియోస్ని మన ఛానల్లో అయితే చేస్తున్నాము. ఇంకా ఎవరైనా రైల్వేకి ప్రిపేర్ అవుతూ మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి, ఆర్ఆర్బి ఎన్టీపీకి సంబంధించి కానీ, గ్రూప్ డికి సంబంధించి కానీ. మనం ఈరోజు అయితే ఒక గ్రూప్ డికి జాయిన్ అయ్యేటువంటి వ్యక్తికి ఎంత శాలరీ ఉండిద్ది అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి గ్రూప్ డి ఎగ్జామ్ జరిగింది, తర్వాత పీఈటీ, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ జరిగిన తర్వాత మన శాలరీ అనేది కూడా చాలామంది చూసుకుంటారు. కాబట్టి ఈరోజు నుంచి మనము రైల్వేలో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ శాలరీ స్లిప్ల గురించి అయితే మనం ఒక వీడియోస్ అయితే చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, మరందరూ తప్పకుండా లైక్ చేయండి. నాకు కనుక సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఇస్తానని మీకు మాట ఇస్తున్నాను. మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఎంత శాలరీ వచ్చింది? హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ఒక రైల్వే ఎంప్లాయ్ గ్రూప్ డిలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఈ యొక్క శాలరీ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఎస్సీఆర్ జోన్లో ఉన్నటువంటి గుంటూరు డివిజన్లో ఒక గ్రూప్ డి పర్సన్ యొక్క శాలరీ ఇది. ఒక శాలరీ స్లిప్ అంటాము. ఇది ఆగస్టు మంత్ 2022 శాలరీ స్లిప్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ అతని యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్, అసలు మనకి అతను రైల్వేలో ఎప్పుడు జాయిన్ అయ్యాడనేది చూద్దాము. ఇక్కడ కనబడుతుంది కదా డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది, ఇతను 26 ఫిబ్రవరి 2021, అంటే ఇతనికి సంవత్సరంన్నర, సుమారుగా ఈ వీడియో చేసే టయానికి 1.5 సంవత్సరం అయితే జాయిన్ అయ్యి ఉంటాడు. ఇతని యొక్క డిజిగ్నేషన్ వచ్చేసరికి ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4లో ఉండటం అయితే జరిగింది. వీళ్ళ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఓకేనా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళ యొక్క వర్క్ లెవెల్ అయితే ఉండిద్ది. వీళ్ళు గ్రూప్ డి వర్కర్స్ అందరూ కూడా లెవెల్ 1లో అయితే ఉంటారు. ఓకే, లెవెల్ 1, వీళ్ళకి ఇంక్రిమెంట్ అనేది ఉండిద్ది. ఇంక్రిమెంట్, ఈ యొక్క ఇంక్రిమెంట్ అనేది జనవరిలో, ఈ పర్సన్కి అయితే జనవరిలో, కొంతమందికి జూను జూలైలో అవుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా, ప్రతి 6 నెలలకు ఒకసారి అయ్యిద్ది, అంటే జూలైలో అయ్యిద్ది అనమాట కొంతమందికి. ఇది ఫ్రెండ్స్ మరి నార్మల్ బయోడేటా. ఇంకా చూసుకుంటే మనకి ఇందులో ఏం కనపడతాయి అంటే లీవ్ బ్యాలెన్స్ ఏజాన, అంటే ఆగస్ట్ నెల మొత్తం శాలరీస్. ఇక్కడ ఎల్ఏపీసీ ఎన్ ఉన్నాయి, ఎల్ఏహెచ్ఏపీసీ ఎన్ ఉన్నాయి. ఈ యొక్క మనం టెర్మినాలజీ ఉండిద్ది, ఎల్ఏపీ అంటే ఏంది, ఎల్ఎల్హెచ్ఏపీ అంటే ఏంది, ఈ యొక్క గ్రాస్పీ అంటే ఏంది, ఇవన్నీ కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను శాలరీలకు సంబంధించి. అందులోకి వెళ్ళైతే మీరు తర్వాత నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు ఖచ్చితంగా చూడండి. ఓకేనా, అయితే వీళ్ళకి డ్యూటీ చేసినటువంటి అవర్స్ డేస్ అయితే ఇక్కడ మనకు వచ్చింది. డ్యూటీ డేస్ 31 డేస్. ఇతను ఉన్న లీవ్స్ ఏమైనా పెట్టుకున్నాడంటే లీవ్స్ ఏం పెట్టలేదు ఈ మంత్లో. ఓకేనా, అతనికి వచ్చినటువంటి గ్రాస్ పే 34,730 రూపాయలు, 34,734 రూపాయలు గ్రాస్ పే అయితే రావడం జరిగింది. గ్రాస్ పే అంటే ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కలిపి కూడా గ్రాస్ పే అంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ బేసిక్ పే, ఇతనికి బేసిక్ మనకు తెలుసు కదా, లెవెల్ 1లో గ్రూప్ డీలో ఉన్నటువంటి వ్యక్తికి 1,800 అయితే బేసిక్ పే ఉండిద్ది. ఇతనికి డిఏ, డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, 6,290 రూపాయలు అయితే రావటం జరిగింది. ఓకేనా, ఇంకా హౌస్ రెంట్ అలవెన్స్ 1,800 రావటం జరిగింది. ఇంకా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇవన్నీ కూడా అందరికీ వస్తాయి. నేను వీటన్నిటి గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను తర్వాత. ఇంకా ఇది ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 1,200 రూపాయలు. నేషనల్ హాలిడే అలవెన్స్ కూడా ఉండిద్ది, అంటే నేషనల్ హాలిడే రోజున ఆ యొక్క వ్యక్తి పనిచేస్తే అతనికి ఇంత జీతం అని ఉండిద్ది, అది 384 రూపాయలు రావటం జరిగింది. ఇది అయితే ప్రతి నెల రాదు. ఓకేనా, నేషనల్ హాలిడే అలవెన్స్ అనేది ప్రతి నెల అయితే రాదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ప్రతి నెల అయితే రాదు. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వచ్చింది, కానీ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇప్పుడు ఒక స్టేషన్ ఉందనుకోండి, ఈ యొక్క స్టేషన్కి మధ్య 8 కిలోమీటర్స్ ఎబో ఉంటే, ఓకేనా, 8 కిలోమీటర్స్ ఎబో కనుక ఉంటే అతనికి ఈ యొక్క ట్రావెలింగ్ అలవెన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు ఒక స్టేషన్ తెనాలి స్టేషన్లో పనిచేస్తున్నాం, గుంటూరు స్టేషన్కి వెళ్ళి వర్క్ చేయాలనుకో, ఇక్కడ 30 కిలోమీటర్స్ ఉండిద్ది. ఓకేనా, తెనాలికి గుంటూరుకి, అప్పుడు ఇతనికి ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తారన్నమాట. అదే 8 కిలోమీటర్ల లోపల, బిలో 8 కిలోమీటర్స్ అయితే ట్రావెలింగ్ అలవెన్స్ అనేది రాదు. ఈ యొక్క ట్రావెలింగ్ అలవెన్స్కి ఇతనికి 3,850 రూపాయలు అయితే రావటం జరిగింది. ఇంకా అలాగే
రిస్క్ అండ్ హజార్డ్ అలవెన్స్ ఫర్ ట్రాక్ మెయింటెనర్, ఇది 2700 రూపాయలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇతని యొక్క టోటల్ శాలరీ అనేది, ఇది అన్నమాట. ఈ మొత్తం కూడితే మనకి 34730 రూపాయలు వచ్చినాయి. అంటే ఒక సంవత్సరంన్నరకి ఒక గ్రూప్ డి పర్సన్కి 34000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఒక సంవత్సరంన్నర అందులో ఉన్నటువంటి వ్యక్తికి. ఇంకా టోటల్ రికవరీస్, రికవరీస్ అంటే ఖర్చులండి, లేదా మనం తీసుకున్నటువంటి లోన్స్ వీటన్నిటిని కూడా, లేదా ఏదైనా పెన్షన్ స్కీము వీటన్నిటిని కూడా కలిపి మనం రికవరీస్ అంటాము. ఆ యొక్క రికవరీస్ ఏమంటే చూడండి, ఓవర్ పేమెంట్ ఆఫ్ హెచ్ఆర్ఏ, హెచ్ఆర్ఏలో వాళ్ళకి ఓవర్ పేమెంట్ అనేది జరిగింది, అందుకని ఇది ఈసారి డిటెక్షన్ చేసేసారు. ఇంకా రైల్వే ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉండిద్ది రైల్వే ఎంప్లాయీస్కి, ప్రతి నెల 30 రూపాయలు కటింగ్ ఉండిద్ది. ఇంకా పెన్షన్ అన్నమాట, టైర్ వన్లో ఇతనికి బేసిక్ ప్లస్ డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ ఎంత అయితే ఉండిద్దో దానికి 10% అయితే కట్ చేసుకుంటాడు. బేసిక్ ప్లస్ డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ కలిపితే ఎంత అయితే అయిద్దో ఆ యొక్క టోటల్లో నుంచి ఒక 10% అయితే తెస్తుంది. అది ఇంత అవుతుందన్నమాట, 2479 రూపాయలు. ఇంకా ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటారు మన ఏపీలో, ఇది ఏపీ వాడు తీసుకునేది 200 రూపాయలు. ఇంకా అలాగే ఇది ఎస్సీ, ఇవి సపరేట్ అన్నమాట. ఇందులో ఉన్నటువంటి కొన్ని రికవరీస్ కొంతమందికి వేరువేరుగా ఉండొచ్చు, కొంతమందికి వేరుగా ఉండొచ్చు, ఓకేనా. అలాగే మళ్ళీ ఎల్ఐసి స్కీమ్స్ కూడా ఉంటాయి, వాటిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రికవరీస్ ఉంటూ ఉంటాయి. ఇంకా వెల్ఫేర్ ఫండ్ అన్నాడు కదా, దానికి 50 రూపీస్. ఈ విధంగా కొన్ని కట్టింగ్లు అయితే ప్రతి ఎంప్లాయీకి జరుగుతూనే ఉంటాయి. ఇవి కట్టింగ్స్ అంటారు, ఇవి టోటల్ శాలరీ అంటారు. ఈ టోటల్ శాలరీ నుంచి ఒక కట్టింగ్స్ తీసేస్తే అతనికి ఎంత రావటం అయితే జరుగుతుందంటే, నెట్ పే అంటే మన బ్యాంక్ అకౌంట్లో పడేటువంటి మెయిన్ బ్యాలెన్స్, మన చేతికి వచ్చేటువంటి మెయిన్ బ్యాలెన్స్ 29546 రూపాయలు అయితే ఈ యొక్క పర్సన్కి రావడం జరిగింది. అంటే సుమారుగా 30000 రూపాయలు అయితే ఇతనికి రావడం జరుగుతుంది. అంటే రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తాడు పర్ డే, ఓకేనా. 1000 రూపీస్ పర్ డే అన్నమాట ఇతని యొక్క శాలరీ, ఇలా ఊహించుకోవచ్చు, ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మరి ఒక గ్రూప్ డి రైల్వే ఎంప్లాయీకి వచ్చేటువంటి శాలరీ. ఇప్పుడు ప్రజెంట్ జాయిన్ అయినటువంటి వాళ్ళకు కూడా సేమ్ ఇలాగే ఒక 30,000 అయితే సుమారుగా రావచ్చు ఇప్పుడు 30 డేస్, ఓకేనా. ఎందుకంటే మీరు జాయిన్ అయ్యే టయానికి మీ యొక్క డిఏలు అవన్నీ మారిపోతాయి, ఓకేనా. ఇంకా అప్పుడు ఎక్కువగా ఉండిద్ది. బేసిక్ పై అయితే ఇప్పుడు 2019 నోటిఫికేషన్ గ్రూప్ డి వాళ్ళకి కూడా సేమ్ ఇలాగే ఒక 30,000 అయితే సుమారుగా రావడం జరిగింది. మనకి డి అనేది పెరిగిద్ది ఆ జాయిన్ అయ్యే వాళ్ళకి. ఇంకా మీరు జాయిన్ అయినటువంటి సిటీస్ని బట్టి అవసరం అలవెన్స్ ఉండిద్ది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇవన్నీ కూడా సుమారుగా మీకు ఒక 800 నుంచి 1000 రూపీస్ అయితే కొత్తగా న్యూ జాయినింగ్ అయ్యేటువంటి వాళ్ళకి పర్ డే సుమారుగా ఎంత ఉండొచ్చు నా అంచనా ప్రకారం. అది కూడా ఒక డీటెయిల్డ్ వీడియో చేసి పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్. మరి ఉంటాను. మరి మన నాన్టెక్ వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.